ఏమంటున్నావు అంటే విజయసాయి రెడ్డి గారు సింహాచలం దేవస్థానం భూములు అనువంశిక తరంకర్త అయినటువంటి అశోక్ రాజు గజపతి రాజు గారు అమ్మేయారు కబ్జా చేశారని చెప్తున్నారు. నేను మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాండి. వీళ్ళు వైసీపీ పార్టీ నాయకులు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ప్రజలు ఆలోచనల్ని డైవర్ట్ చేసి పక్కదోవ పట్టి వీళ్ళు చాప కింద నీరులా వీళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతా, అప్పన్ బాబు దగ్గరకు వచ్చి వీళ్ళు ప్రమాణం చేయమనండి. సిబిసి ఎన్సీఏ ల్యాండ్స్ అనేది క్రిస్టియన్ మిషనరీ ఫండ్స్ ని భూమికి సంబంధించినటువంటి భూములు ఈ రోజు కన్స్ట్రక్షన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరు ముట్టుకోలేనటువంటి భూముల్ని ఈ రోజు కన్స్ట్రక్షన్ కి సిద్ధపడుతుందంటే దానికి కారకులు ఎవరు? ముమ్మాడికి మిషనరీ ఫండ్స్ ని అందుకనే ప్రతిసారి పదే పదే ఏమంటాడంటే సింహాచలం దేవస్థానం భూమికి పైకి తీసుకొచ్చి తెర మీద తీసుకొచ్చి ఆలోచనల్ని దానికి ముడివేసి ఈ కింద నుంచి ఈ భూములు వీళ్ళు అమ్ముకుంటున్నారు. అందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉంది. ముమ్మాడికి ఆయన కనుసరణలోనే అయ్యుండొచ్చు. నేనేమంటానంటే బెదిరింపులతోనే అవుతుంది, జరుగుతుంది, దోపిడీతోనే జరుగుతుంది, ఇది మేము అంటున్నాం. అలాగే రేపు దశపల్ల భూములు కూడా జరుగుతాయి. వీళ్ళు మాట్లాడడానికి ఏంటంటే మేమంటే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ అంటే భూములు క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి కూడా దేవుడి భూములే కదా. దేవుడి భూముల్నే ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారు? దానికి కారణాలు ఎవరు? ఎప్పటి నుంచో అలాగే ఉన్నదానికి బెదిరించి వీళ్ళు రాయించుకొని రేపు అభివృద్ధి చేస్తున్నారు. అందుకనే మేము మొదటి నుంచి చెప్పాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం కూడా. అది ప్రజలు ఎలా గుడేస్తారు? ప్రజల ఆలోచనలు సింహాచలం దేవస్థానం ఒక పెద్ద ఎత్తున మన కామెంట్ పాస్ చేస్తే అందరం చర్చ జరుగుతుంది కదా. అందుకే పదే పదే అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి సుమారు 1000 ఎకరాలు ప్రజలకు దానం చేసినటువంటి అందుకే అశోక్ గజపతి రాజు గారి పేరు పదే పదే తెరపైకి తెస్తున్నారు. వీళ్ళు తెరపైకి తెచ్చి వీళ్ళు పబ్బం కడుపుకుంటున్నారు అన్నది మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు సింహాచలం దేవస్థానానికి సంబంధించి కూడా నిన్న విజయసాయి రెడ్డి గారికి ఆయనకి పూర్ణ కుంభంతో వారు స్వాగతం పలికారు. దానికి ఆయన అనర్హుడు, ఎందుకంటే ఆవిడ ఈవో గారే అక్కడ బోర్డు పెట్టింది. ఎవరెవరు దీనికి అర్హత ఉంది, మినిస్ట్రీస్ అయినా సరే మొదటిసారి వచ్చేటప్పుడే పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారు. ఈయనకి ఒక ఎంపీగా అర్హత లేదు కనుక అర్హత లేనటువంటి వ్యక్తికి హిందువులక మనోభావాలకు వ్యతిరేకంగా వెళ్ళి హిందువులక మనోభావం దెబ్బతీశారు కనుక అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను మంట కలిపారు కనుక వెంటనే ఈవో గారిని సస్పెండ్ చేయాలి. అలాగే సంప్రోక్షణ చేసి ఆ శుద్ధి చేసి మళ్ళీ కార్యక్రమం చేపట్టాలని చెప్పి దేవస్థానంలో చేపట్టాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకో మా ప్రభుత్వం ఉంటుంది కానీ ఎంక్వైరీ పూర్తయింది, మా రిపోర్ట్ ఇవ్వలేకపోయినాం, మా మీద బురద చల్లారు, సాక్షులు ఇష్టాసారంగా రాశారు, పోని మేము ఇవ్వలేకపోయినాం. మా సీట్లో లోపాలు ఉన్నా కనుక తెలుగుదేశం పార్టీ ఉంది కనుక ఇవ్వలేదని చెప్పారు. అది ఎందుకు బయలుపెట్టలేదు? ఓకే, బయలుపెట్టలేదు, మీరు షిఫ్ట్ చేశారు. మా జుట్టు బాగులేదు, మా అధికారం కానీ ఆ అధికారే పని చేస్తున్నారు. సృజనా గారు ప్రజల ఎవరు ఉన్నారా? ఆయన ఇప్పుడు ఉన్నారు, వీళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు. మా జుట్టు ఆఫీసర్లు ఇప్పుడున్నారు, ఆ జుట్టులో రిపోర్ట్ ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోలేదు? మా జుట్టు మీద అయిపోయింది. మీరు షిఫ్ట్ చేశారు, ఏమైంది ఆ షిఫ్ట్? ఎక్కడ షిఫ్ట్ అయిపోయింది? అది జగందర్ షిఫ్ట్ అయిపోయిందా? వీసేంద్ర షిఫ్ట్ అయిపోయిందా? ఏమైంది అది? నెంబర్ 2 షిఫ్ట్ ఏమైందండి? 2.5 ఇయర్స్ అయింది. ఇచ్చారు మీరు దగ్గరకు ఇచ్చారండి, అదే తెలియజేస్తున్నారు. చూసారా, ఆ రిటైర్ అయిపోయిన అనురాధా, రిటైర్ అయిపోయిన విజయ్ కుమారు, ఆ 3 అయిపోయింది నాకు గుర్తులేదు. ఆ సాంశం అదే ఏమైందండి? ముగ్గురు రిపోర్ట్ ఎందుకు? మేము మేము చెప్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, అందరం ఎవరన్నా మంది యాక్షన్ తీసుకోండి. అదే అంటున్నా, తెలియదు, ఇచ్చిన తర్వాత బయలుపేరు కదండి. ఇచ్చిన తర్వాత ఉంటుంది నాగేశ్వర గారు, ఇచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్ అయిపోతాయి. పబ్లిక్ డొమైన్ దగ్గర వెళ్ళిపోతే భాగాలు బయలుపడతాయి. అది కూడా ఇచ్చారు కోల్డ్ స్టోరేజ్, అదే కోల్డ్ స్టోరేజ్ సార్, కోల్డ్ స్టోరేజ్ ఫార్మింగ్ లో ఉన్న చాలా బిల్లు కోల్డ్ స్టోరేజ్ లో, అలాగే కోల్డ్ పెడతాయి. ఈ 3-5 ఇయర్స్ కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు చూడండి. ఎందుకు ఇస్తే వీళ్ళ భాగోత్తరాలు బయలుపడతాయి, వీళ్ళు బ్లాక్ మెయిల్ ఆఫర్లు ఆగిపోతాయి. షిఫ్ట్లో ఉన్న 20 అందాలు ఉందండి, షిఫ్ట్ రిపోర్ట్ మొత్తం విజయసాయి ఉంది సార్. నేను కాలం చెక్ చేసుకుంటున్నాను పోలీసు వాళ్ళు, షిఫ్ట్ రిపోర్ట్ A to Z విజయసాయి కన్సర్న్లో ఉంది. అదే ఉపయోగించుకుంటుంటాం బైబిల్ లాగా,
లేదా మహాభారత గ్రంథాలగా అందులో తీయడం ప్రసాద జాగ్రత్త బండార సత్యమూర్తి జాగ్రత్త ఇరుగు పేపర్ షిట్ బయట మనం సవాల్ చేస్తున్నాం షిట్లో బయలుపెట్టమని డిమాండ్ చేస్తున్నాం.